लेडीज वेलकम बैक टू अवर चैनल आई एम गायत्री शर्मा ब्यूटीशियन वीडियो वेट लॉस एक्सरसाइजेस फॉर वुमेन शेयर चेयबोतुन्नानु सिंपल फाइव योगा एक्सरसाइजेस बट वेरी इफेक्टिव एक्सरसाइजेस मीतो शेयर चेस्तानु ई एक्सरसाइजेस 13 प्लस नुंची अंटे टीनेज लोकि एंटर अयिन अम्मायिल दग्गर नुंची डेलिवरी तर्वात 3 मंथ्स तर्वात नुंची एवरैना सरे ई एक्सरसाइजेस चेयोच्चु इवि सिंपल योगा एक्सरसाइजेस एवरैना चेयोच्चु अंते कादु सिजेरियन अयिन वाळ्ळु कूडा ई एक्सरसाइजेस ट्राई चेयोच्चु बट मीकु पेन लेनंत वरकु ఉండటానికి ట్రై చేయండి సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ చెక్ ద వీడియో స్టమక్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత కూడా అలాగే ఉండిపోతుంది చాలా మంది నన్ను రిక్వెస్ట్ కూడా చేశారు కరెక్ట్ హైట్ వెయిట్ ఉంటాను బట్ పొట్ట ఒకటే ముందుకు వస్తుంది ఇబ్బందిగా ఉంది స్టమక్ ఫ్యాట్ ఏ విధంగా రిడ్యూస్ చేసుకోవాలని వాళ్ళందరికీ ఈ వీడియో యూస్ అవుతుంది అండ్ అంతేకాదు ఒక్క స్టమక్ ఫ్యాట్ మీద మీరు కాన్సంట్రేట్ చేసి ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసినట్లయితే మీకు అదర్ ఏరియాస్ లో కూడా బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది స్లోగా మెల్ట్ అయిపోతుంది అండ్ స్టమక్ ఫ్యాట్ కరగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో మినిమం 21 టు 30 డేస్ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి కంపల్సరీ మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది హాఫ్ ఇంచ్ టు 1 ఇంచ్ వరకు మీరు రెగ్యులర్ గా ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మీ ఫ్యాట్ అనేది కరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఆల్్రెడీ నిన్న నేను వింటర్ డైట్ ప్లాన్ షేర్ చేశాను ఒకసారి కావాలంటే ఇక్కడ చెక్ చేయండి సో వింటర్ డైట్ ప్లాన్ తో పాటు ఈ ఎక్సర్సైజెస్ కాంబినేషన్ లో చేస్తే గనుక తప్పకుండా హాఫ్ ఇంచ్ టు 1 ఇంచ్ మీ నడుము ఏరియా అంటే పొట్ట ఏరియా తగ్గుతుంది ఇట్స్ ఛాలెంజ్ అండ్ మీరు కూడా ఈ ఛాలెంజ్ తీసుకోండి అండ్ కామెంట్ బాక్స్ లో తప్పకుండా మీ రిజల్ట్స్ ఎలా వచ్చాయో మెన్షన్ చేయండి బట్ ద థింగ్ ఈజ్ రెగ్యులర్ గా చేయాలి రోజు చేయాలి ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి మోటివేటింగ్ వీడియోస్ మీ దాకా వస్తాయి యోగా చేయడానికి తప్పనిసరిగా వార్మ్ అప్ ముందుగా చేయాలి వార్మ్ అప్ కోసం ముందుగా ఈ విధంగా కాలు ఇలా పెట్టి రౌండ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ చేయాలి ఈచ్ సైడ్ 10-10 రొటేషన్స్ చేయాలి వార్మ్ అప్ చేస్తేనే బాడీ హీట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజెస్ మీరు చేయడానికి बॉडी स्ट्रेंथन सो ईच लेग क्लॉक वाइज एंड एंटी क्लॉक वाइज 10-10 चेयाली नेक्स्ट ई विधंगा मुंदुकु कोंचेम बेंड अयि क्लॉक वाइज एंड एंटी क्लॉक वाइज रोटेशन्स चेयाली इदि काळ्ळ भागानिकि मोत्तं वार्म अप लागा वर्क चेस्तुंदी सो अन्नी मसिल्स फ्री अप अवुतायि మనం ఎక్సర్సైజ్ చేయడానికి స్ట్రెంథెన్ చేస్తున్నట్టు మజిల్స్ అన్నిటిని వార్మ్ అప్ కాళ్ళకి ఇప్పుడు దీంతో కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వార్మ్ అప్ ఎక్సర్సైజ్ నడుముకి ఈ విధంగా రొటేషన్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఈ విధంగా చేయటం వల్ల మన పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వు అండ్ నడుము భాగము కూడా స్లిమ్ అవుతుంది రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజెస్ దాదాపు 50 వరకు కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు క్లాక్ వైస్ 50 యాంటీ క్లాక్ వైస్ 50 గనక చేసినట్లయితే రోజు మీకు పొట్ట భాగంలో కొవ్వు చాలా బాగా ఫాస్ట్ గా కరుగుతుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేతుల్ని ఈ విధంగా భుజాల మీద పెట్టి క్లాక్ వైస్ అండ్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లో మాక్సిమం మీరు ఎంత వరకు రొటేట్ చేయగలుగుతారో సర్క్యులర్ మోషన్ లో చేయాలి ఈ విధంగా క్లాక్ వైస్ 10 యాంటీ క్లాక్ వైస్ 10 చేయాలి నెక్స్ట్ వార్మ్ అప్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ ఈ విధంగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి 10-10 అండ్ ముందుకి వెనక్కి కూడా 10-10 చేయాలి దాంతోపాటు మనకి ఫేస్ ఫేసింగ్ ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్ కూడా హ్యాండ్స్ ఈ విధంగా రొటేట్ చేయాలి నెక్స్ట్ వార్మ్ అప్ ఈ విధంగా భుజాలని తల వెనక పెట్టి కంప్లీట్గా బ్యాక్కి ఫ్రంట్కి స్ట్రెచ్ చేయాలి గాలి పీల్చుకుంటూ బ్యాక్ కి స్ట్రెచ్ చేయాలి గాలి వదులుతూ ముందుకు రావాలి ఈ విధంగా 10 చేయటం వలన చెస్ట్ మజిల్ స్ట్రెంథెన్ అవుతాయి వార్మ్ అప్ కూడా అవుతుంది నెక్స్ట్ హెడ్ ఎక్సర్సైజ్ ఈ విధంగా మెల్లిగా భుజాలు కదల్పకుండా తల ఒక్కటి మాత్రమే ఏ వైపు తిప్పితే ఆ వైపు చేత్తో ఈ విధంగా కొంచెం కిందకి అనాలి ఈ విధంగా 10 చేయాలి తర్వాత తలని కిందకి పైకి మాక్సిమం మీరు ఎంత పెట్టగలుగుతారో మెల్లిగా 10 టైమ్స్ ఈ విధంగా చేయాలి సో ఈ విధంగా చేయటం వల్ల వార్మ్ అప్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఎక్సర్సైజ్ జాను శీర్షాసన దీనికోసం ఈ విధంగా కాళ్ళు ముందుకు చాపి
తర్వాత ఒక కాలుని తొడ దగ్గర భాగం వరకు పెట్టుకొని చేతుల్ని స్ట్రెచ్ చేసి కాలి మడిమ దగ్గర పట్టుకొని ఈ విధంగా తలను మాక్సిమం మోకాల దగ్గరికి తాకించాలి గాలి పీల్చుకుంటూ ఈ పొజిషన్లోకి వెళ్ళి ఈ పొజిషన్లో 40 సెకండ్స్ వరకు ఉండొచ్చు స్టార్టింగ్ టైం అయితే మీరు 20 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు 20 సెకండ్స్ 10 సెకండ్స్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు ఉండలేకపోతే ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే ఉండండి స్టార్టింగ్లో తర్వాత స్లోగా 20 సెకండ్స్ 40 సెకండ్స్ పెంచుకుంటూ వెళ్ళండి ఈ విధంగా చేయటం వల్ల పొట్ట బాగా ప్రెస్ అవుతుంది మీ పొట్ట దగ్గర కండరాలు యాక్టివ్ అయ్యి పొట్ట ఫ్యాట్ తగ్గుతుంది నెక్స్ట్ ఆసనం భుజంగాసనం ఈ విధంగా వెళ్ళకిలా పడుకొని చేతుల్ని భుజాలకు సమాంతరంగా పెట్టి తర్వాత మెల్లిగా పైకి లేవాలి దీని కోబ్రా పొజిషన్ అని కూడా అంటారు గాలి పీల్చుకుంటూ పైకి వెళ్ళి ఈ పొజిషన్లో 10 20 40 సెకండ్స్ దాకా ఉండొచ్చు స్టార్టింగ్లో 10 సెకండ్స్ ఉండండి తర్వాత స్లోగా 20 సెకండ్స్ 40 సెకండ్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మాక్సిమం ఎన్నిసార్లు చేయగలిగితే 2 3 5 సార్లు చేయొచ్చు భుజంగాసనం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ మీరు చదువుకోవచ్చు అండ్ అంతేకాదు మెయిన్గా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది బ్యాక్ పెయిన్ కూడా సిజేరియన్ చేసిన వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది మూడవ ఆసనం అర్ధమత్స్యేంద్రాసనం ఈ ఆసనంలో కాళ్ళు ముందుకు చాపి ఒక కాలుని ఇంకోవైపు నిలబెట్టి సపోర్టివ్గా చేయగూడబెట్టి వెనక వైపు చేతిని వైపు చూడాలి తల తిప్పి ఈ ఆసనం ఈ విధంగా చేయటం వలన మన పొట్ట స్క్వీజ్ చేసినట్టు అవుతుంది ఈ ఆసనం కూడా 10 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసి 20-40 సెకండ్ల వరకు కూడా చేయొచ్చు ఈ విధంగా చేయటం వల్ల పొట్ట ఫ్యాట్ బాగా తగ్గుతుంది ఈ ఆసనం రెండు వైపులా 3-3 సార్లు చేయొచ్చు ఈ ఆసనం రెగ్యులర్గా చేయటం వల్ల పొట్ట కండరాలు స్ట్రెంగ్తన్ అవటమే కాదు పీరియడ్స్ టైంలో పెయిన్ కూడా రాదు ఫ్యాట్ కూడా చాలా బాగా కరిగిపోతుంది మెయిన్గా మన పొట్ట దగ్గర కండరాల దగ్గర క్రియేట్ అయ్యే ప్రెషర్ వలన మనం వెయిట్ లాస్ అవుతాము ఫ్యాట్ బర్న్ అవుతుంది స్పైన్ బాగా ట్విస్ట్ చేయటం వలన మన స్పైన్ కండరాలు కూడా సప్పుల్గా అయ్యి బ్యాక్ పెయిన్ కూడా రిలీఫ్గా ఉంటుంది ఓవరాల్గా చేతులకి హిప్స్కి చెస్ట్కి బెనిఫిషియల్ నాలుగవ ఆసనం అర్ధచక్రాసనం ఈ విధంగా నుంచుని గాలి బాగా పీల్చుకొని చేతుల్ని ఈ విధంగా నడుము దగ్గర సపోర్టివ్గా పెడుతూ వెనక్కి ఈ విధంగా ఎంత మ్యాక్సిమం వంగగలిగితే అంత వంగాలి కాళ్లను స్ట్రైట్గా పెట్టాలి నడుము ఎక్కువ వంగేటట్టు చూసుకోవాలి ఈ పొజిషన్లో కూడా మీరు 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి 20-40 వరకు కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఈ ఆసనం రోజుకి 3 సార్లు నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు ఈ ఆసనం కూడా లాస్ట్ పొజిషన్లో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు కూడా ఉండొచ్చు మ్యాక్సిమం 30-45 సెకండ్స్ ఉండొచ్చు అర్ధచక్రాసన కష్టంగా ఉందనుకునే వాళ్ళు ఈ విధంగా మోకాళ్ళ మీద కూర్చుని సేమ్ అదే విధంగా చేతుల సపోర్ట్తో నడుముని వెనక్కి వంచాలి ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు అండ్ ఈ విధంగా పొట్టని ముందుకి వెనక్కి వంచే ఎక్సర్సైజెస్ మనం చేయటం వల్ల పొట్ట స్క్వీజ్ చేసినట్లు అవుతుంది కండరాలు స్ట్రెంగ్తన్ అవుతాయి ఫ్యాట్ చాలా బాగా కరుగుతుంది ఈ ఆసనం కూడా 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి రోజులో 3-5 సార్లు చేయొచ్చు నెక్స్ట్ ఆసన పాదహస్తాసన ఈ విధంగా స్ట్రైట్గా నిలబడి చేతులను కాళ్ళతో పట్టుకుని ఈ విధంగా వంగి తలని మోకాళ్ళకి ఆనించాలి ఈ పొజిషన్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి 20-30-45 సెకండ్స్ వరకు ఉండొచ్చు ఈ విధంగా చేయటం వల్ల స్టమక్ ఫ్యాట్ బర్న్ అవుతుంది 10 సెకండ్స్తో స్టార్ట్ చేసి స్లోగా 20-30 సెకండ్స్ ఉండటానికి ట్రై చేయాలి ఈ విధంగా చేయటం వల్ల పొట్ట కండరాలన్నీ ప్రెస్ చేసినట్లు అయ్యి అక్కడ ఫ్యాట్ స్లోగా మెల్ట్ అవుతుంది దాంతో మనకి ఫ్లాట్ స్టమక్ వస్తుంది సో ఈ ఆసనం కూడా మెల్లిగా చేయాలి ఈ ఆసనం కష్టంగా ఉందనుకునే వాళ్ళు ఫస్ట్ త్రికోణాసనం ట్రై చేయాలి త్రికోణాసనానికి ఈ విధంగా కాళ్ళు వెడల్పుగా చాపి చేతులను కాళ్ళతో టచ్ చేయాలి కాలి వేళ్లతోటి ఈ విధంగా పైకి చూడాలి చెయ్యి అంచు నుండి పైకి చూడాలి గాలి పీల్చుకుంటూ ఈ పొజిషన్లోకి రావాలి తర్వాత గాలి వదులుతూ మళ్ళీ పైకి లేవాలి ఇదే విధంగా ఎడంవైపు కుడివైపు కూడా చేయొచ్చు ఈ త్రికోణాసనం వల్ల మీ నడుము భాగం పొట్ట భాగంలో మజిల్స్ ఫ్రీ అవుతాయి ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండటం వల్ల నెక్స్ట్ మనం పాదహస్తాసనం కూడా చేయొచ్చు ఈ ఆసనం కుడి చేతి వైపు ఎడం చేతి వైపు 3 చేయొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ బట్ వెరీ ఎఫెక్టివ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రం
చెక్ చేసుకోండి, మీకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే వదిలేయండి. ఎందుకంటే ఇవి సింపుల్ యోగా ఎక్సర్సైజెస్ చెయ్యొచ్చు మీరు, బట్ మీకేమైనా కొంచెం ప్రాబ్లం అనిపిస్తే దయచేసి వదిలేసేయండి. అండ్ మిగిలిన వాళ్ళందరూ ఎవరైనా 13 ఇయర్స్ ఏజ్ నుంచి పిల్లలు కూడా చేయొచ్చు ఎక్సర్సైజెస్ అన్ని. తప్పకుండా మీ నడుం ఫ్యాట్ తగ్గుతుంది, పొట్ట ఫ్యాట్ తగ్గుతుంది, అండ్ దాంతోపాటు మీ బాడీలో వెయిట్ కూడా తగ్గుతారు. తప్పకుండా ఇది డైట్ కాంబినేషన్ లోనే ఎక్సర్సైజెస్ చేయండి. వితౌట్ డైటింగ్ ఇది చేస్తే మీకు మంచి రిజల్ట్స్ రావు. సో 30 డేస్ ఛాలెంజ్ తీసుకుని తప్పకుండా మీరు ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ టిప్స్. బై బై.